హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ భూమ్ భూమ్ భూమ్రా సో స్ట్రైక్ బౌలర్ అంటారు సో ఐపీఎల్ సీజన్లో చాలా అత్యధిక వికెట్స్ తీసిన మనిషి సో ఆయన స్పెషాలిటీస్ ఏంటి అని ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సో లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో అయితే ఒక హవా నడిచేసింది బూమ్రా బుమ్రా అనుకుంటూ అందరూ సో హైయెస్ట్ వికెట్స్ తీసారు అండ్ పర్పుల్ క్యాప్ ని కైవసం చేసుకున్నారు సో ఏంటి ఇవాళ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎలా ఉండబోతుంది బూమ్రా తీరు కని ఆట తీరు కానీ బుమ్రావాలంటే బుమ్రా ఎప్పుడు స్ట్రైక్ బౌలరే అది ఇండియన్ టీమ్కి ఆడినా కూడా లేకపోతే ముంబై ఇండియన్స్కి ఐపీఎల్లో ఆడినా ఏదైనా కూడా మొత్తానికి బుమ్రా యొక్క స్పెషాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ గుజరాతీ అహ్మదాబాద్ బార్న్ జస్ప్రీత్ బుమ్రా అందరూ బుమ్రా అనేటువంటిది ముద్దుగా చెప్పుకుంటూ ఉంటారు బుమ్రాలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా అసలు వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్ అయితే అయితే ఉందో దాన్ని చాలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం అనేటువంటిది సహజంగా ఆ వేగాన్ని అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేటువంటిది ఒక ఫాస్ట్ బౌలర్కి చాలా కష్టమైనటువంటిది బట్ బుమ్రా కెన్ మేక్ ఇట్ వెరీ ఈజీలీ అది అంటే అంత ఆ వేగాన్ని అంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం అనేటువంటిది బుమ్రాలో ఉండేటువంటి స్పెషాలిటీ ఇంకొకటి ఏంటి అంటే బుమ్రాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఆ రకమైనటువంటి వేగాన్ని మెయింటైన్ చేస్తూనే యాకర్లు వేయగలగటం అనేటువంటిది బ్లాక్ హోల్ లో బౌలింగ్ చేయగలగడం అనేటువంటిది సో ఇవన్నీ కూడా బుమ్రాని చాలా ప్రత్యేకంగా నిలబెట్టాయి ఏ రకంగా అయితే కనుక మామూలుగా మనం ఇండియన్ ఎస్ట్రీయర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇండియన్ టీము బ్యాటింగ్ అయినప్పుడు అది చూసుకుంటూ ఉన్నప్పుడు సహజంగానే సచిన్ టెండూల్కర్ షేడ్లో ఏ రకంగా అయితే రాహుల్ ద్రావిడ్ అంతా రాహుల్ ద్రావిడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ టాలెంటెడ్ అయినా కూడా సచిన్ షేడ్లో అతనికి అంత గుర్తింపు రాలేదు అనేటువంటిది లేకపోతే కనుక ఇఫ్ యు గో టు సౌత్ ఆఫ్రికా షాన్ పోలాక్ ఈస్ రియల్లీ హైలీ టాలెంటెడ్ కానీ జాకల్స్ షేడ్లో షాన్ పొలాక్ని ని అంతగా ఎవరు పట్టించుకునేటువంటిది కాదు అంటే ఆ కలిసికొచ్చినంతటి పేరు ప్రఖ్యాతులు షాన్ పొలాక్కి కి రాలేదు అని చెప్పేసి అనుకోవచ్చు సో ఇలాగా సహజంగానే ఒక్కొక్క ఎరాలో ఒక్కొక్క ఆటగాడు కొంచెం డామినేట్ చేసేటప్పటికి ఆ షేడ్ లో ఉండేటప్పటికి అతనికి ఈక్వల్ గా పెర్ఫామ్ చేసేటువంటి ఆటగాడి యొక్క పేరు అంతదిగా జనబాహుల్యంలోకి వెళ్ళదు సో ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేవాడికి మలింగా ఉండేటప్పటికి మలింగాకి ధీటైనటువంటి బౌలర్ బుమ్రా అయినా కూడా సహజంగానే ఆ మలింగా పేరు అనేటువంటిది ఎక్కువ ఇది అయిపోయి మళ్ళీ ఇంకా షేడ్లో కొంతకాలం బుమ్రా ఉన్నాడేమో అనేటువంటి ఫీలింగ్ నా అబ్జర్వేషన్లో ఉండేటువంటిది అదర్వైజ్ బుమ్రా ఇస్ స్పెషల్ కేటగరైజ్డ్ బౌలర్ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ వికెట్ టేకర్ ట్వంటీ సెవెన్ వికెట్స్ పర్పుల్ క్యాప్ అలాగనే దాదాపుగా నాలుగు ఓవర్ల కోటాలు అసలు ఒక ఓవర్ తీయడం ఒక వికెట్ తీయడం అనేటువంటిది లేకపోతే రెండు వికెట్లు తీయటం గగనం అనేటువంటి పరిస్థితుల్లో మూడు వికెట్లు తీయడం చాలా సర్వసాధారణంగా అయిపోతూ ఉంటుంది బుమ్రాకి ఫోర్ ఓవర్స్ స్పెల్ సో అలాగనే కావాలంటే కనుక పవర్ ప్లేలో ఫస్ట్ బౌలింగ్ చేయగలడు పెనల్టిమేట్ ఓవర్లో బౌలింగ్ చేయగలడు డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేసి కట్టడి చేస్తూ ఉంటాడు సో ఈ రకంగా ఏ పొజిషన్లో బౌలింగ్ చేయాలి అన్నా కూడా అంటే ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ సో దానికి అనుగుణంగా బౌలింగ్ చేయగలిగినటువంటి నేర్పు వాడు బుమ్రా ముంబై ఐదు సార్లు విజయం సాధించింది అంటే కనుక దాంట్లో డెఫినెట్గా బుమ్రా యొక్క కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటిది ఈవెన్ ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ టైం వాళ్ళు ఇదైనటువంటిది అలాగే నేను ఏం చెప్పినట్టు అటు టూ థౌజండ్ సెవెంటీన్ ఎడిషన్ యాక్చువల్గా అప్పటి నుంచి ఇంకా బుమ్రా ఐపీఎల్ విషయానికి వచ్చేటప్పటికి బుమ్రా బుమ్ బుమ్ బుమ్రా అనేటువంటిది మారుమోగినటువంటి కారణం టూ థౌజండ్ సెవెన్ కేకేఆర్ గగనిస్ అతని యొక్క ప్రదర్శన సో ఆ తర్వాత నుంచి అఫ్కోర్స్ టూ థౌజండ్ థర్టీన్ అతను డెబ్యూ చేశాడు ఐపీఎల్ రెగ్యులర్ ఇద్యాడు అప్పటి నుంచి రెగ్యులర్గా ఆడుతూ ఉన్నాడు ఇది ఫోర్టీన్త్ ఎడిషన్ అయినా కూడా మొత్తానికి టూ థౌజండ్ అంటే టూ థౌజండ్ ఎయిట్లో ఐపీఎల్ ప్రారంభమైనా కూడా అప్పటిదాకా మలింగా షేడ్లో ఉండటం అనేటువంటిది బట్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి బుమ్రా తన యొక్క ప్రత్యేకమైనటువంటి మార్కుని చూపించటం ఇదంతా కూడా మొదలైంది ఆ తర్వాత ఇండియన్ టీమ్కి అతను ఇదవటం టూ థౌజండ్ ఎయిటీన్ ఇంటర్నేషనల్ క్యాప్ని హోల్డ్ చేయటం అనేటువంటిది సో అప్పటి నుంచి ఇండియాకి ఇంటర్నేషనల్ ఇదిలో ఎన్నో విజయాలు అందించినటువంటిది సో ఈ రకంగా బుమ్రా ప్లస్ బుమ్రాలో ఉండేటువంటిది ఇంకొకటి ఏంటంటే సహజంగానే అతని యొక్క బౌలింగ్ యాక్షన్ని కనుక గమనించినట్లయితే అంటే అన్ఫేర్నెస్ ఉందేమో సరిగా అంటే అకార్డింగ్ టు ది లా బౌలింగ్ చేయట్లేదేమో అతని యాక్షన్ అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది బట్ హీఈస్ విత్ ఇన్ ది లిమిట్స్ వితిన్ ది లా రూల్స్ కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి డిఫికల్ట్ బౌలింగ్ యాక్షన్ తోటి బౌలింగ్ చేయడం అనేటువంటిది కూడా ముమ్రాలో ఉండేటువంటి దాంతో ఏంటంటే బ్యాట్స్మెన్ ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా కూడా ఆ బౌలింగ్ యాక్షన్ తోటి అతను ఎక్కడ యార్కర్ వేస్తాడా లేకపోతే కనుక షార్ట్ పిచ్ చేస్తాడా లేకపోతే బ్లాక్ హోల్ లో వేస్తాడా గుడ్ లెంత్ లో వేస్తాడు అనేటువంటిది గా ఉంటుంది సో ఆ ఊహించడం అనేటువంటిది కష్టం ఉంటుంది దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ బుమ్రాస్ సక్సెస్ ఇంకొకటి ఏంటంటే క్యారెక్టర్ వైజ్ కూడా ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా ఆ ఫేస్లో ఉండేటువంటి ఆ నవ్వు చెరక్కపోవటం అనేటువంటిది ఆ స్మైలింగ్ ఫేస్ తోటే బౌలర్ని అంటే మెగ్రా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనం ఆ రకంగా ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చాలా కామ్గా తన పని తను చేసుకుని పోతూ ఉంటాడు లేకపోతే కనుక రిచర్డ్ హ్యాడ్లీ గురించి మనం ఆ రకమైనటువంటిది చెప్పుకుంటూ ఉంటాం రిఫర్ చేసుకుంటూ ఉంటాం ఈవెన్ కొట్నీ వాల్ష్ ఫర్ దట్ మ్యాటర్ సో కాబట్టి ఇలాంటి గ్రేట్స్ వేసినటువంటి ఒక దారి ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ ఎప్పుడు కూడా ఫేస్ మీద ఆ స్మైల్నెస్ని స్మైలింగ్ని ఫేస్ని పో చెడగొట్టుకోకుండా పోగొట్టుకోకుండా ఉండి తను తను చేయాల్సినటువంటి పనిని చేయటం అనేటువంటిది బుమ్రాని మిగిలినటువంటి బౌలర్స్ తోటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎరాలో ఉన్నటువంటి బౌలర్స్ అందరిలోకి కూడా ప్రత్యేకంగా నిలబెడుతోంది డెఫినెట్గా బుమ్రాని అనేటువంటిది ఇంకా ఆఫ్ కోర్స్ మీరు అడిగినటువంటి ఎక్స్ట్రీమ్ టాలెంట్ అంటే ఒక డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ స్కిల్ అనమాట బుమ్రాది సో ఇప్పుడున్న ఐపీఎల్ టీమ్స్లో బుమ్రా బుమ్రాకు కరెక్ట్గా పోటీగా ఇంకెవరైనా ఉన్నారా బౌలర్స్ అంటే బుమ్రాకి పోటీగా అఫ్కోర్స్ గుడ్ క్వశ్చన్ దానికి పోటీగా అనేటువంటిది అఫ్కోర్స్ నటరాజన్ ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ యాకర్ స్పెషలిస్ట్ నట్టు అనేటువంటి ముద్దు పేరుతో పిలుచుకుంటూ ఉన్నాం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో ఉన్నాడు సో నటరాజన్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉన్నాడు కాబట్టి నటరాజన్నే దాని అతనితోటి తోటి పోల్చేటువంటి అవకాశం లేకపోయినా కూడా బుమ్రా ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ సో ఆ పోల్చేటువంటిది లేకపోయినా కూడా మొత్తానికి మీరు అడిగినటువంటి దానికైతే మాత్రం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో బుమ్రాని మ్యాచ్ అవ్వగలిగినటువంటి బౌలర్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఆఫ్కోర్స్ నా దృష్టిలో మాత్రం నటరాజన్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు బుమ్రా అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు అండ్ ముంబై ఇండియన్స్లో ఒకవేళ విన్ అయితే ఎంత పర్సంటేజ్ బుమ్రా కాంట్రిబ్యూట్ చేసినట్టు ఎంత పర్సంటేజ్ ఒకటి క్రికెట్ ఈస్ టీం వర్క్ టీమ్ గేమ్ సో ఎవరో ఒక ఒక్క బ్యాట్స్మెన్ పరుగులు చేసేస్తూ రెండో ఎండ్లో పరుగులు చేయకుండా కనుక వికెట్లు పోతూ ఉంటే ఆ ఒక్క బ్యాట్స్మెన్ హార్డ్ హెట్ ఒక ఎండ్లో ఉన్నా కూడా ఏం ఉపయోగం లేదు అలాగనే బుమ్రా ఒక ఎండులో తనకు ఉండేటువంటి కోటానే నాలుగు ఓవర్లు సో నాలుగు ఓవర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు వికెట్లు తీశాడు ఒక మూడు వికెట్లో నాలుగు వికెట్లో తన కోట తన వంతుగా తను వికెట్లు తీశాడు అంటే కూడా అదర్ ఎండ్ కనుక చాలా వీక్ లింక్ అయిపోయి గేట్స్ ఓపెన్ అయిపోయి ఫ్లడ్ లాగా రన్స్ కనుక ఫ్లో అవుతూ ఉండేట్లయితే బుమ్రా ఒక్కడు ఏం చేయలేడు సో కాబట్టి డెఫినెట్గా క్రికెట్ ఏ అల్టిమేట్గా క్రికెట్ ఏ టీమ్ గేమ్ సో పదకొండు మంది సమిష్టిగా రాణించినప్పుడే విజయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది కాకపోతే కొంతమంది ఎక్కువ పార్ట్ ఉంటుంది మేజర్ పార్ట్ ఉంటుంది సో ఆ యాంగిల్లో చూసినప్పుడు ఎస్ బ్రేక్ త్రూ కావాలి అన్నప్పుడల్లా కెప్టెన్ బుమ్రా వైపు చూడటం అనేటువంటిది సో ఆ టైంలో వెంటనే అతను ఆ బ్రేక్ త్రూని ప్రొవైడ్ చేయటం సో దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ బు బుమ్రా ఆ యాంగిల్లో డెఫినెట్గా ముంబై ఇండియన్స్ యొక్క విజయంలో బుమ్రా పాత్ర ప్రముఖంగానే ఉంటుంది కొట్టిపారేసేటువంటిది ఎప్పుడు ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా హీ నెవర్ ప్రూవ్డ్ వెరీ ఎక్స్పెన్సివ్ వారి మ్యాచ్ని పోగొట్టినటువంటిదిగా ఇదిగా ఉండడు మ్యాచ్ విన్నర్ కాకపోవచ్చు కాక ఇప్పుడు ప్రతి వాడు ప్రతిరోజు కూడా సక్సెస్ కావాలనేటువంటిది లేదు ప్రతిరోజు ఏ ఏ బ్యాట్స్మెన్ కూడా సెంచరీ చేయలేడు లేకపోతే గనుక ఏ బౌలర్ కూడా హ్యాట్రిక్ తీయలేడు ఫైవ్ వికెట్ హాల్ ఉండనే ఉండదు బట్ తనదైనటువంటి రోజున తన ముద్ర చూపించేటువంటి ఇంపాక్ట్ బౌలర్లు కొంతమంది ఉంటారు దాంట్లో బుమ్రా ఒకడు అలాగనే తన వంతుగా ఎప్పుడు కూడా ఎకానమీ బౌలింగ్ చేస్తూ ఉంటాడే కానీ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినటువంటి సందర్భాలు లేవు చాలా చాలా అరుదుగా చూస్తాము బుమ్రా ఫైవ్ ప్లస్ ఎకానమీ తోటి తన యొక్క బౌలింగ్ కోటాని కంప్లీట్ చేశాడు అనేటువంటిది సో కన్సిడరింగ్ ఆల్ దిస్ డెఫినెట్లీ ముమ్రా బుమ్రా యొక్క రోల్ అనేటువంటిది ముంబై ఇండియన్స్ విక్టరీలో చాలా ప్రముఖంగానే ఉంటుంది సో చాలా స్కిల్డ్ టాలెంటెడ్ పర్సన్ అలాగే కామ్నెస్ వెరీ కూల్ గా మెయిన్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది సో ఇంత మంచి యాటిట్యూడ్ అండ్ స్కిల్డ్ టాలెంట్ ఉన్న బుమ్రా ఎలా ఆడతాడు ఈ ఐపీఎల్ సిరీస్ చూద్దాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి